మెదక్ మున్సిపల్ చైర్మన్గా చంద్రపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను చైర్మన్గా ఎంపిక చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్రావు, ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మెదక్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నిటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. మరి గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రి పరిధిలో హరీష్ రావు గారు కానివ్వండి, మరి కేటీఆర్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, తప్పకుండా మంచి పేరు వచ్చే దిశగా ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ఈ నెల 7 నాడు సమావేశాన్ని మందిరం జరుపుకోదు కాబట్టి నేను మొన్న చూసినా కొద్ది కష్టం అనిపించి, నాకు కూడా బాధ అనిపించి, ఎన్నికల రోజు కొంతమంది మిత్రులు, పాత్రికేయ మిత్రులు బయట ఉండడం, రాకపోవడం, లోపలికి రానటువంటి పరిస్థితి, వారు కూడా మరి ఏదైతే కార్యక్రమం లోపల ప్రమాణంగా జరిగిన చూడలేటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఫీల్ అయ్యి నేను కూడా బయటకు వచ్చి సారికి క్షమించాలని మనం వేడుకోవడం జరిగింది. దీని దృష్టిలో పెట్టుకుని వెంటనే మేము ఇక్కడ పైన మీటింగ్ హాల్ కన్స్ట్రక్షన్కి మొదటి మీటింగ్లో మేము ప్రవేశ తీర్మానం చేసుకుని మరి రెండో మీటింగ్ వరకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి అక్కడ ఉండే మీరు వచ్చి కూర్చొని వీక్షించి వార్తలు ప్రజలు చేరవేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం.